ஸ்ரீமகாகணாதிபதையே நமஹ, ஐம் மகா சரஸ்வத்தியே நமஹ, ஸ்ரீ லலிதாம்பிகா தேவியே நமஹ. கும்பராசி வாழ்லக்கு ఈ ఆగస్టు నెలంతా కూడా ఎలా ఉండబోతుంది అనే దాని గురించి ఇప్పుడు మనం మాట్లాడుకుందాం. కుంభరాశి వాళ్లకు ఈ ఆగస్టు నెలలో మీకు మంచి ఉత్తీర్ణత కలగబోతున్నది. మీ ఆశయాలు సిద్ధించే విధముగా మీ అడుగులు ఉంటాయి. మీరు సంతోషముగా గడుపుతారు. మీరు మిమ్మల్ని నలుగురు మెచ్చుకోవడం అనేటువంటిది జరుగుతుంది ఈ మాసము. మీరు చేసినటువంటి పని అందరూ కూడా హర్షించే విధముగా ఉంటుంది. ఉద్యోగాలు లేని వాళ్లకు స్వతంత్రంగా ఉద్యోగాలు తెచ్చుకుంటారు మీరు మీరే. ఎవరి ప్రయత్నము అవసరము లేకుండా మీకు మీరే ఉద్యోగాలు సంపాదించుకోగలుగుతారు. అనుకూలముగా కొంత ధనాన్ని మీరు చూస్తారుగాక. మీ మాటలకు అందరూ కూడా హర్షించి మిమ్మల్ని పొగిడే విధముగా ఉంటారు. మీ నిర్ణయాలు చాలా అత్యంత కీలకమైనటువంటి నిర్ణయాలు మీరు తీసుకుంటారు. నలుగురికి ఉపయోగపడే విధముగా మీ నడవడిక ఉంటుంది. అందరినీ అభిమానించే విధముగా మీది లోపల ఉండినా బయటపడరు. లోపల మాత్రం అందరూ బాగుండాలి అనేటువంటి విధముగా మీ కోరికలు ఉంటాయి. శుభకార్యాలలో పాల్గొనాలి అనేటువంటి తాపత్రయము ఉంటుంది. వెళతారు. అలాగే ఒకరికి ఆదర్శవంతముగా ఉండాలి మనము. ఎక్కడా కూడా మనము పొరపాట్లు చేయొద్దు అనేటువంటి భావనతో మీ యొక్క అడుగులు ఉంటాయి. మీరు ఎప్పటి నుంచో ఆశిస్తున్నవి కొన్ని మీకు జరగటానికి ఈ మాసములో కొంత ముందడుగు పడడం అనేటువంటిది జరుగుతుంది. విదేశాలకు వెళ్ళేటువంటి యోగం ఉంది. అలాగే సొంత ఇల్లు కానీ భూమి కొనడము కానీ ఇల్లు కట్టించుకోవాలి అనేటువంటి తాపత్రయము కానీ ఉంటుంది. ఖచ్చితంగా దానికి అనుకూలముగా ఈ మాసంలో అడుగులు పడతాయి. నూతన వాహనాలు కొనుగోలు చేస్తారు. స్వతంత్రముగా మనము 10 రూపాయలు సంతోషంగా జీవితం గడపాలి అనేటువంటిది ఎప్పుడూ మీకు ఉంటుంది. ఒకరికి ఆదర్శంగా ఉండాలి అనే విధంగానే మీరు ముందుకు వెళతారు. ఖచ్చితముగా కుంభరాశి వాళ్లకు అత్యంత అనుకూలముగానే ఉన్నది. శారీరకమైనటువంటి శ్రమ ఉంటుంది. కానీ శ్రమకు తగినటువంటి ఫలితము భగవంతుడు మీకు తప్పకుండా ఇవ్వబోతున్నాడు, ఇస్తాడుగాక. ఎందుకంటే శని స్వక్షేత్రములో ఉన్నాడు కాబట్టి, పైగా వక్రగతిలో ఉన్నందువలన సాధ్యమైనంత వరకు మీకు మేలు చేయడానికే చూస్తున్నాడు శని. ఏది ఏమైనా శనివారము నాడు శ్రీ వెంకటేశ్వర స్వామి దర్శనము కానీ ఆంజనేయ స్వామి దర్శనము కానీ చేసినారంటే మీరు తప్పకుండా మీ కోరికలు అతి తొందరగా మీరు తీర్చుకోగలుగుతారు అని తెలియజేస్తూ జయోస్తు. ఆగస్టు 30వ తారీఖు 31వ తారీఖు అంటే బుధవారము ఉదయము 10 గంటల తర్వాత నుండి 31వ తారీఖు గురువారము 7 చిల్లర వరకు పౌర్ణమి ఉంటున్నది. అయితే మనము మామూలుగా వ్రతాలకు వాటికి ఉదయము ఈ సూర్యుడు ఉదయించినప్పుడు ఏ తిథి అయితే ఉందో అదే తిథే మనం తీసుకుంటాము కాబట్టి గురువారం రోజు 31వ తారీఖు ఆగస్టు 31 పౌర్ణమి సందర్భముగా అన్ని రాశుల వాళ్ళు ఈ మేషరాశి నుండి మీనరాశి వరకు అన్ని రాశుల వాళ్ళు చేసుకునేటువంటి పరిహారము ఏమిటి అంటే గోమాతను దర్శించండి. గోవుకు ఫలము కానీ ఆకుకూరలు కానీ ఇలాంటివి ఏవైనా గ్రాసము కానీ ఇలాంటివి కొంచెం మామూలుగా ధాన్యము ఏదైనా కొంత
ఇలాంటివి ఏవైనా తీసుకొని వెళ్ళి గోమాతకు సమర్పించటము అనేటువంటిది చేస్తూ మీరు శ్రమ అనుకోకుండా 11 ప్రదక్షిణలు చెయ్యండి. ఆ రోజు మీకే తెలుస్తుంది గోమాతకు అంటే మీకు దగ్గరలో గోశాలలు ఉంటాయి, ఆ గోశాలకు వెళ్ళి అన్ని రాసుల వాళ్ళు కూడా మేషరాశి నుండి మీనరాశి వరకు మేము రెగ్యులర్గా చేస్తూ ఉంటామండి అనేటువంటిది కాదు. పౌర్ణమి నాడు చేసేటువంటిది వేరు, నిండు పౌర్ణమి రోజు అందులోనూ శ్రావణ శుద్ధ పౌర్ణమి శ్రావణ మాసము పౌర్ణమి నాడు చేసేటువంటిది వేరు. అన్ని రాసుల వాళ్ళు కూడా గోమాత దగ్గరికి వెళ్ళి మీరు కాస్త ఆకుకూర కానీ లేదా పళ్ళు తీసుకొని పెట్టడము కానీ ధాన్యం ఏదైనా తీసుకొని పెట్టడము కానీ చెయ్యండి. ఉత్త చేతులతో వెళ్లకుండా పెట్టండి. పెట్టిన తర్వాత 11 ప్రదక్షిణలు చెయ్యండి. ఎక్కడ గోపుచ్చం వెనక భాగము నుండి ప్రారంభము చేసి మళ్ళా వెనకాలనే అది సంపూర్ణము చెయ్యాలి. మీరు 11 ప్రదక్షిణాలు ఖచ్చితముగా చేస్తేనే మేలు జరుగుతుంది. ఏదో ఊరికి అలా ఒకసారి తిరిగాము అయిపోయింది అని కాకుండా 11 ప్రదక్షిణలు చేసి ఆ గోపుచ్చం మామూలుగా వాలము తోక ఉంటుంది కదా, ఆవు యొక్క తోకతో శిరస్సు మీద 3 సార్లు కొట్టుకునే విధముగా చూడండి, మీకు మేలు జరుగుతుందిగాక. జయోస్తు.